మై ఛానల్ సంధ్యా బ్లాగ్స్ ఇన్ యూట్యూబ్ కు సో ఈ రోజు అయితే నేను కుకింగ్ సెషన్ లో గార్లిక్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైట్ గా మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ గార్లిక్ తీసుకున్నాను రెండు వరకు తీసుకున్నాను గార్లిక్ అండ్ వన్ ఆనియన్ జీలకర్ర కారం పొడి అండ్ salt to taste సో ఇప్పుడు స్ట్రైట్ గా మనం కుకింగ్ లోకి వెళ్ళిపోదాం అంటే pan పెట్టుకొని ఇందులో 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయింది సో ఇప్పుడు అందులో నేను జీలకర్ర వేసేస్తున్నాను జీలకర్ర కాస్త ఎక్కువే తీసుకోండి జీలకర్ర ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది సో డైజెషన్ కూడా చాలా యూస్ అవుతుంది ఆనియన్ వేసేస్తున్నాను నేను ఫస్ట్ హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని కుక్ చేసేసుకోండి మనకు ఈ ఆనియన్ మగ్గేలోపు మనము ఇంకో పని చేసుకుందాం ఇది మీడియం లో పెట్టేసుకున్నాను నాకు ఆ ఆనియన్ మగ్గేలోపు మనం ఈ గార్లిక్ అనేటివి దంచుకుందామంట సో ఇప్పుడు అయితే ఇవి దంచేసుకుందాం ఎందుకు అంటే కావాలంటే చాప్ కూడా చేసుకోవచ్చు కుక్ అవడానికి కాస్త టైం పడుతుంది ఇది ఇలా దంచేసుకుంటే మనకు ఈజీ అవుతుంది ఇప్పుడైతే ఇది బౌల్లో తీసేసుకుందాం ఒక చిన్న ప్లేట్లో అయినా సో ఇలా కచ్చా పచ్చగా ఉంది ఆనియన్ అయితే ఇలా మగ్గాలి కాస్త బ్రౌనిష్గా సో ఇప్పుడు ఇందులో నేను పసుపు వేస్తున్నాను వేసాక ఒకసారి మిక్స్ చేసేసుకుందాం సో ఇందులో అయితే ఇప్పుడు క్రష్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు అది వేసేస్తున్నాను సరే మిక్స్ చేద్దాం సో ఇప్పుడైతే కాస్త వాటర్ వేసి నేను బాగా మిక్స్ చేసేస్తున్నాను కారం పొడి అండ్ salt వేసిన కలిపిన దీన్ని సో ఇప్పుడు అందులోకి వేసేసి కలిపేద్దాం సో ఇప్పుడైతే ఇది ఇలా అయిపోయింది కదా మనమైతే ఇప్పుడు బ్లెండ్ చేసేసుకుందాం పూర్తిగా కాస్త చల్లగయ్యాక ఇది బ్లెండ్ చేసేసుకుందాం ఇప్పుడైతే నాకు చల్లగైపోయింది సో ఇప్పుడు నేను బ్లెండ్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇది ప్యాన్లో వేసేసుకుందాం మళ్ళీ ఒకసారి ఎందుకంటే కారం కలిపిన వాటర్ వేయాలి కదా ఇంకా ఇప్పుడు మనం కారం పౌడర్ కలిపాం కదా ఆ వాటర్ ని వేసేసుకుందాం హై ఫ్లేమ్ లో ఒకసారి మిక్స్ చేసుకుందాం కారం పొడి ఇలా వాటర్ లో ఎందుకు కలపాలి అంటే మనము ముందుగానే వేసినట్టయితే కారం పౌడర్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఇలా వేసుకోవాలి ఇది ఒకసారి యూజ్ చేసుకున్నాక మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకోవాలి ఇలా ఒక 1 వీక్ వరకు ఉంటుంది ఇది బ్రెడ్స్ లో గానీ అలా టోస్ట్ లో గానీ వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది ఇది పైకి తేలేంత వరకు చిన్నగా మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటూనే ఉండాలి యాడ్ చేస్తున్నాను ఇంకో వచ్చేసి ఒక చిటికెడు అలా యాడ్ చేశాను సో ఇది నేను పౌల్లో వేసేసుకుంటున్నాను ఒక 2 పాయలకి ఇంత వచ్చింది క్వాంటిటీ ప్లస్ ఆనియన్ కూడా యాడ్ చేశాము కదా సో చూస్తున్నారుగా ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే గార్లిక్ చట్నీ అయిపోయింది సో మీరు ట్రై చేసి నాకు తప్పకుండా చెప్పండి సో ఇది టోస్ట్తో కానీ లేకపోతే చపాతీతో కానీ చపాతీ రోల్లో కానీ సో వేడివేడి అన్నంలో అయినా తినొచ్చు బాగుంటుంది బట్ టోస్ట్లో చపాతీలో ఇలా ర్యాప్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటూ నేను ఇక్కడితో నా ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను సో కొత్తగా చూస్తున్న వాళ్ళు తెలిసిందేగా కొత్తగా చూస్తున్న వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అందరూ తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేసి నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తారనుకుంటూ మరి కొత్త వీడియోలో మీ ముందుకు వస్తాను ఇక్కడితో నేను బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో